కార్తీక మాస ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు నాట్యం భక్తులను అలరించింది. చిత్తూరు జిల్లా దక్షిణ కాశీగా పేరొందిన నటరాజ స్వామి నిలయమైన శ్రీకాళహస్తి స్వామి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా కార్తీక మాస ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలలో చిన్నారులు అక్షయ చరిత, హర్షిత, సూర్యకుమార్చే భరతనాట్యం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అధికారులు, భక్తులు పాల్గొన్నారు. వివిధ రకాల శివుని పాటలు మరియు అన్నమయ్య కీర్తనలు, అమ్మవారి పాటలతో భరతనాట్య కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అశేష భక్తజనం తిలకించి భక్తులను చిన్నారుల నృత్యం ఎంతో ఆకర్షించింది. కార్తీక మాసానికి మించిన మాసం లేదు, గంగా నదికి మించిన నది లేదు, వేదాలకు మించిన శాస్త్రాలు లేదు. ఇది పురాణాలు చెప్తున్నటువంటి నాడు. అటువంటి పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసాన్ని ప్రోత్సహించుకుని ఈ కాళహస్తీశ్వర దేవస్థానం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిన్నటువంటి ప్రారంభమైనటువంటి ఈ సాంస్కృతిక కార్యక్రమాలు ఇది రెండవ రోజు. ఈ రెండవ రోజు విధియ ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతను ఈ కార్తీక మాసంలో ఆరాధించడమే ప్రాధాన్యత. సకల దేవతలకు నిలయమైంది మన కార్తీక మాసం. శివకేశ్వర విధులకి ఎంతో ప్రీతి పాత్రమైన మాసము కార్తీక మాసం. ఇటువంటి మాసాన్ని ప్రోత్సహించుకొని సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో వైభవంతమైన మన దేవస్థాన ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్నాము. అందరూ కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు, అదేవిధంగా కళాకారులు పాల్గొని విజయం చేయడం కారణంగా స్వామి అమ్మవారిని దర్శించుకొని ఈ కార్తీక మాస విశిష్టత